తీన్మార్ మల్లన్నను దేశ ద్రోహిలాగా జైల్లో బంధించారని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముప్పై ఏడు రోజులుగా మానసికంగా భేధిస్తున్నారన్నారు మల్లన్నను జైల్లో కలిశారు అరవింద్ రాష్ట్రంలో రజాకారుల రాజ్యం నడుస్తోందన్నారు మల్లన్ను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకత్వం చెప్పిందన్నారు అరవింద్ త్వరలోనే మల్లన్న బయటకు వస్తారని ఘన స్వాగతం పలుకుతామన్నారు ఇలా లోపల తీన్మార్ మల్లన్న గారిని కలిసి రావడం జరిగింది కేసీఆర్ బాగా దావుతాడు బ్రాంతి అంటే కేసేశ్వర్రు లోటపీస్ గారు అంటే కేసేసారు ఇవి కేసులా ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ ఇద్దామని ఎట్లేస్తావు కేసీఆర్ నీ సంగతి నీ కొడుకు సంగతి మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి అటువంటి ఆయనని ఇవాళ జైలు లోపల కూడా మూలకి లాస్ట్ సెల్లు ఒక్కడే ఉంటాడట మానసిక క్షోభకి గురి చేయాలని మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన ఈ రజాకర్ల రాజ్యాన్ని ఖతం చేసే వరకు ఆగేది లేదు